అందరికీ నమస్కారం. ఎక్కడ మహిళలను గౌరవిస్తారో, మహిళలను పూజిస్తారో, అక్కడ దేవతలు నివాసం ఉంటారు అని అంటారు పెద్దలు. కానీ మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం మన భారతదేశంలోనే చాలా భిన్నంగా తయారైంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆ రోజు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఓట్ బ్యాంకింగ్తో తలలు నుమురుతూ ముద్దులు పెడుతూ ఆ రోజు ఏమన్నారు మీరు, అమ్మా నేను గెలిచిన తర్వాత మీ ఇంటికి ఒక పెద్ద కొడుకులా, పిల్లలకు మామయ్యలా, ఒక అన్నలా తోడుంటానని చెప్పారే. కానీ ఈరోజు మీరు గెలిచి గద్దెక్కిన వెంటనే ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ చూసిన గడిచిన 4 సంవత్సరాలలో మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ చూసినా మహిళలపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు. గడిచిన 4 సంవత్సరాలలో 50,000కు పైగా మిస్సింగ్ కేసులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలపైన, దాడులు. అంటే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు మహిళలంటే మహిళా ఓట్ బ్యాంకింగ్తోనే ఆ రోజు మీరు గద్దెనెక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మహిళల్ని ఈరోజు ఎందుకు ఇలా భ్రష్ పట్టిస్తున్నారు? ఇండిపెండెన్స్ డే రోజు ఒక మహిళ దళిత అమ్మాయిని నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపారే. కానీ ఇంతవరకు ఆ నిందితుణ్ణి పట్టుకున్న పాపానికి పోలేదు. ఒక స్నేహలత అయితేనేంటి, అదే విజయవాడలో మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వికలాంగురాల్ని 3 రోజులు హింసించారే అత్యాచారం చేస్తూ. ఏమైంది, ఇంతవరకు ఆ కేసు అతి గతి లేదు. అంతెందుకయ్యా, నీ తాడేపల్లి ఆఫీసు కూటవేటు దూరంలోనే ఒక అమ్మాయిని అత్యాచారం జరిపారు. కానీ ఇంతవరకు అక్కడ కూడా నిందితుల్ని పట్టుకోలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. లేని యాప్ మహిళల రక్షణ కోసం దిశ అనే ఒక చట్టాన్ని తెచ్చానని అన్నారే, మరి దిశ చట్టం ఎక్కడ పోయింది? కళ్ళు మూసుకొని ఉందా? ఊరికే పేరు ఒకటి పెట్టుకున్నారా? సిగ్గులు ఉంటాలయ్యా ఏదైనా కానీ చేస్తే. మీరు ఒక్కరిని ఏమన్నారు, ఒక ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్, ఒక అమ్మాయికి కానీ ఎవరికైనా ఒక ఏదైనా జరిగింది అంటే బుల్లెట్ కంటే వేగంగా నేను అక్కడికి వచ్చి 7 రోజుల్లో ఆ నిందితుణ్ణి పట్టుకుంటాను, 14 రోజుల్లో విచారణ జరిపిస్తాను, 21 రోజుల్లో శిక్షను అమలు చేస్తానని చెప్పావే. ఒక్కరికైనా శిక్ష పడిందా? మేము అడుగుతున్నాం తెలుగు మహిళల తరఫున, ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళగా నేను అడుగుతున్నా నిన్ను, ఒక్కరిని శిక్షించావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏమన్నంటే, ఇంత వెడల్పు వేసుకొని వస్తారు మీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఒక హోమ్ ఇచ్చే ఒక మహిళకు కమిషనర్గా పనిచేస్తున్నారు, మినిస్టర్స్గా పనిచేస్తున్నారు, ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? సిగ్గు లేకుండా మాట్లాడతారు మీ మినిస్టర్స్, మీ మహిళలు. ఏదో అడపాదడప ఒకటో రెండో జరిగింటాయి, అది కూడా గంజాయి మత్తులో జరిగింటాయి అని అంటే సిగ్గుందమ్మా నీకు? నేను సూటిగా ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, నీ ఇంట్లో నీ కూతురు కానీ ఎవరికైనా జరిగితే ఏదో గంజాయి మత్తులో జరిగిందని మాట్లాడతావా? బుద్ధుండాలి కొంచెమన్నా. ఒకటైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కఠినంగా ఒకరిని శిక్షించింటే మరలా ఇవి పునరావృతం అయ్యేవి కాదు. అదే మన ప్రభుత్వంలో టీడీపీ హయాంలో దాచేపల్లిలో ఒక 9 ఏళ్ల బాలికను అత్యాచారం జరిపితే వెంటనే స్పెషల్ స్క్వాడ్ని వేశారు మా చంద్రబాబు నాయుడు గారు. ఆ స్క్వాడ్ పట్టుకొని ఆ శిక్ష ఎలా ఉంటుందో భయపడి ఆ నిందితుడు ఉరి వేసుకొని చనిపోయినాడు ఆ రోజు. అది భయం అంటే, అది క్రియేట్ చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు ఇలాంటివన్నీ జరగడానికి ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఎంత దరిద్రమైన పాలన ఏదైనా జరుగుతోంది అంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే ఖచ్చితంగా చెప్తున్నాము. ఒక మినిస్టర్లు పనిచేయరు, కమిషనర్లు పనిచేయరు. అదే మీ సీఎం గారి వ్యక్తిగత ఫ్యామిలీ విషయాల గురించి ఎవరన్నా ట్రోల్స్ చేశారంటే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, వాళ్ళ గురించి వెంటనే క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తారు. మీరు క్యారెక్టర్ ఎట్లా మాట్లాడతారయ్యా మీరు? ఒకటి గుర్తుపెట్టుకో, ఒక మహిళ సాధించలేనిది ఏదీ లేదు. పురుషుల కంటే ఒక మహిళకి చాలా జ్ఞానం ఉంటుంది. ఇంట్లో ఒక సంసారాన్ని నెట్టుకొస్తూ బయటికి వచ్చి పొలిటికల్గా కూడా ఈరోజు ముందుకెళ్తుంది అంటే దీనికి ఒక పెద్దపీట వేసిన ఘనత ఎన్టీ రామారావు గారు. ఆ రోజు మహిళలందరూ ఎంతో వెనుకబడి ఉన్నారు, ఇంటికే పరిమితమైనారనే ఉద్దేశంతో మహిళల్ని బయటికి తీసుకొచ్చి రిజర్వేషన్ కల్పించి ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించిన ఘనత కూడా టీడీపీ హయాంలో ఎన్టీ రామారావు గారిది. ఆ తర్వాత మహిళల్ని ఇంకా ప్రోత్సహిస్తూ చంద్రబాబు నాయుడు గారు ద్వాక్రా సంఘాలని ఏర్పాటు చేసి పెద్ద పీట వేసిన ఘనత మా టీడీపీ ప్రభుత్వంది. కానీ మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఒకరికన్నా న్యాయం చేశారా? ఒక్కరికన్నా ఎంతోమంది ఈరోజు బాధితులయ్యి, అంటే మీరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూటిగా ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, మీరేదో మమ్మల్ని భయపెడితే ఇంతవరకు ఒక రకంగా ప్రవర్తించారు అసహ్యంగా,
ఇప్పుడు దాని హద్దులు కూడా మీరు క్యారెక్టర్ అసోసియేషన్స్ మీద కూడా పర్సనల్ గా కూడా మాట్లాడుతున్నారు దీనికంటే దౌర్భాగ్య సిచ్యువేషన్ ఏ రాష్ట్రంలోనూ ఉండదు ప్రతి రాష్ట్రంలోనూ మహిళల్ని చాలా బాగా పూజించేవాళ్ళు కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం నీ దరిద్ర పాలన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు నీకైతే రోజులు దగ్గరలోనే ముడుకున్నాయి రోజుకి 8 గంటలకు ఒకసారి ఒక అత్యాచారం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తున్నావు ఏం జరుగుతోంది ఇక్కడ మళ్ళీ మహిళలకు ఇచ్చారే మీరు హోమ్ మినిస్టర్లు అందరూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం పీకుతున్నారు అని అడుగుతున్నా నేను ఒక్కొక్కరిని హా కొంచెమన్నా ఇంగిత జ్ఞానం అనేది ఉండాలా మహిళలు ఒక్కటి చెప్తున్నాను ఈ రోజు మీరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అయినా మీ తాటాక చెప్పులకు భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు మీరు ఇలా చేస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేసి రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవడెవడితో అయితే నువ్వు పోస్టులు పెట్టించావో వాడు ఎవ్వడిని వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు ఇంత ధీటుగా ప్రతిపక్షంలో ఉండి ఇంత స్ట్రాంగ్గా ఉన్న ప్రతిపక్షంలో టీడీపీకి అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు అనిత గారి మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తారా మీరు మనుషులు అసలు ఒక ఎస్సీ దళిత మహిళ మీద ఇంత నీచాతి నీచంగా మీరు పోస్టులు పెడతారా ఇది ఎంతవరకు సమంజసం దీన్నైతే సామాన్యంగా మహిళలమైతే వదిలిపెట్టము ఇంతకు ఇంత ఎవరెవడైతే పోస్టింగులు చేస్తున్నాడో మొన్ననే అంత కూపి లాగారు అక్కడికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లికి భార్యకు కూడా చూపించారు ఇలాంటి మార్ఫింగ్ చేసి పెడుతున్నారమ్మా రేపొద్దునమ్మా ఒక మహిళగా అడుగుతున్నా రేపొద్దున మీ ఫొటోస్ని కూడా అలా పెడితే ఎలా ఇక్కడ మేము పార్టీలకు అతీతంగా కూడా మాట్లాడుతున్నాము ఒక మహిళగా మాట్లాడుతున్నా సరే టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ పార్టీలను పక్కన పెట్టేయండి ఒక మహిళగా ఆత్మగౌరవం వద్దా ఎంతకొస్తే అంతకు మాట్లాడేస్తారా మీరు రేపొద్దున మిమ్మల్ని కూడా పెడితే మీరు బజార్న పడతారమ్మా మీరు చెప్పండి ఇంట్లో పిల్లలు చూస్తుంటారు ఆ ఫొటోస్ బయట ఎంతోమంది రిలేషన్ అందరూ మాట్లాడతారు అప్పుడు ఎలా ఉంటుందమ్మా సిచ్యువేషను ఒక ఆడదానిలాగా ఆలోచించండి మీరు కూడా మీరేమనుకుంటుంటారు ప్రతిపక్షంలో ఉన్నామని మా మీద పెడుతున్నారు ఇదే రేపొద్దున పునరావృతం మీ మీద కూడా పెడితే మీకు ఎలా ఉంటుందా బాధ ఒక్కసారి ఆలోచించండి ఇలాంటివన్నీ నిజంగా చెప్తుంది దిగజారిన పాలన చేస్తున్నాడు అప్పా జగన్మోహన్ రెడ్డి నీకైతే మూడుకోయింది తెలుగు మహిళలే తగిన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఇంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకున్న అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా ఒక బాధితురాలు నేను కూడా చెప్తున్నాను ఆ రోజు భువనమ్మ అంత అసలు ఆవిడ ఏ రోజు కూడా పార్టీలకు రాదు అలాంటిది భువనమ్మ మీద అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడారు మీ ఎమ్మెల్యేలు దగ్గరుండి చోద్యం చూసావు జగన్మోహన్ రెడ్డి తప్పు ఇలా మాట్లాడకూడదు ఆవిడ పెద్ద ఆవిడ అనేది ఏమన్నా ఉందా సుదీర్ఘ కాలం నుంచి పార్టీని స్థాపించాడు ఆయన ఎన్టీ రామారావు ఆయన కూతురు ఆవిడ చంద్రబాబు నాయుడు గారి భార్య 14 ఏళ్ళు ఆయన చేశారు సుదీర్ఘ కాలంగా సీఎంగా చేశారు అలాంటి ఆయన భార్య గురించి కూడా నువ్వు ఆ రోజు మాట్లాడావు ఆ భార్య గురించి మాట్లాడుతూ మేము ఒక ఖండిస్తూ మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినందుకు మమ్మల్ని అలాగే ఇబ్బంది పెట్టాము నలుగురిని మహిళల్ని అసలు మేము నార్మల్గా మాట్లాడాము అవును ఖండించాము మేము ఎక్కడో బూతులు మాట్లాడలేదే అంటే ఒక ప్రెస్ మీట్ కూడా భయపడి పొద్దున పొద్దున్నే మాకు 7 గంటలకి 7:30కి ప్రతి ఒక్కరి ఇంటి మీద 15 మందిని పోలీసులు పంపించి దాడులు చేసి ఇబ్బంది పెడతావా నువ్వు బాత్రూములు కూడా వదలకుండా సెర్చ్ చేశారు మీకు ఎలా కనపడుతున్నాం మేము ఒక ప్రెస్ మీట్కి ఇంత హంగామా చేస్తున్నారా నీకు సిగ్గు ఎగ్గు అనేది ఉంటే వెళ్ళి ఎవరైతే మహిళల మీద అఘాయిత్యాలు దాడులు చేస్తున్నాడో కిడ్నాపులు జరుగుతున్నాయి మహిళల మీద అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రం 2వ పొజిషన్లో ఉంది మహిళలు మిస్సింగ్ కేసులలో వాళ్ళని పట్టుకోవయ్యా చాతనైతే ప్రెస్ మీట్లు లేదా మేము ఏదైనా పోస్టులు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో పెడితే హంగామా చేసి మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఇవన్నీ కాదయ్యా అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అది నేర్చుకో నువ్వు మహిళల్ని గౌరవించడం నేర్చుకో ఈరోజు మేమైనా రేపు నువ్వు అవుతావు రేపొద్దున మీ భార్య మీద కానీ పిల్లల మీద కానీ పెడితే మీకు ఎలా ఉంటుంది అలానే కదా ఈ మహిళలు కూడా సాటి మహిళలు మమ్మల్ని అలాగే గురి చేసావు అయినా మేమేం అదరము బెదరము మాకు ఒక క్రమశిక్షణ అవలంబించారు టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టే మేము పార్టీని వీడకుండా ఆ రోజు ఉన్న ఉత్సాహం కంటే మీరు ఎప్పుడైతే మా మీద పోలీసుల్ని దాడులు చేపించారో ఇండ్లకు ఆ రోజే డిసైడ్ అయిపోయాం ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మేము పార్టీకి పని చేయాలి ఖచ్చితంగా మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మేము ఖచ్చితంగా గెలిపించుకునేంత వరకు కూడా తెలుగు మహిళలందరం పోరాడుతూనే ఉంటాం అనంతపురం అర్బన్లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని తిరిగి గెలిపించుకుంటాం మా లోకేష్ గారు పాదయాత్ర చేసినా భయం మీకు వణుకు ఎక్కడ మహిళలు ఏదైనా పోస్టులు పెట్టినా భయం ఎందుకయ్యా నీకు అంత భయము నీకు చేత కానప్పుడు దిగిపోవయ్యా దిగిపో ఎందుకు ఇలా అని ప్రవర్తిస్తున్నావు ఇదే మీకు తెలుగు మహిళల తరఫున హెచ్చరిస్తున్నాము
తిరిగి ఇలా మహిళల మీద దాడులు అత్యాచారాలు నీకు దగ్గర మూడింది ఎంతో కాలం లేదు ఖచ్చితంగా నిన్ను గద్దెన దింపి మహిళలతోనే మీకు ఇంకా మాట్లాడకూడదు ఏమీ కావాలో అది జరుగుతుంది మీకు ఖచ్చితంగా మహిళలైతే ఇడిచిపెట్టారు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఇంతకింత అనుభవిస్తారు మీరు దిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తానే ఉంటాం ఇదే మీకు లాస్ట్ వార్నింగ్